బ్రేకింగ్ న్యూస్! సిబిఐ కోర్టు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి బెయిల్ రద్దు విచారణ సందర్భంగా ప్రతిసారి మీకు బ్రేకింగ్ న్యూస్ చెప్పేటువంటి నాకు షాకింగ్ న్యూస్ వచ్చింది. అసలు ఏం జరిగింది, ఇది ఒక సంచలనం అని చెప్పుకోవచ్చు దేశ చరిత్రలో. అదేంటో చర్చించబోయే ముందు ఘర్షణ మీడియా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఖచ్చితంగా మరో 10 మందితో చేయించండి. ఇక విషయానికి వస్తే, జగన్మోహన్ రెడ్డి గారి బెయిల్ రద్దు పిటిషన్ ఏదైతే రఘురామకృష్ణరాజు గారు సిబిఐ కోర్టులో దాఖలు చేస్తున్నారో దాని విచారణ సందర్భంగా భారతదేశ న్యాయ చరిత్రలో మరొక కీలకమైనటువంటి సంచలనం నమోదైంది ఈరోజు. ఏంటా సంచలనం అనుకుంటున్నారా? ఇద్దరు సిబిఐ న్యాయవాదులకు కూడా ఒకే రోజు సడన్ గా, నిన్నటిదాకా కూడా బాగున్నటువంటి న్యాయవాదులు ఇద్దరికి జ్వరం వచ్చింది పాపం. ఏ నమ్మరంటారు బాబు, నమ్మాలి మీరేంటి? రేపు అవసరమైతే రేపు శుక్రవారానికి జలుబు వస్తుంది, ఒక్క నెల రోజులు వాయిదా వేయాలంటే మేబీ జ్వరం వచ్చిందంటే సింప్టమ్ ఆఫ్ కరోనా కదా, అందుకని కరోనా వైరస్ కూడా వచ్చి ఉండొచ్చు వాళ్ళిద్దరికి. పాపం వాళ్ళిద్దరు రికవర్ అవ్వాలని చెప్పి మనందరం కూడా కోరుకుందాలి. ఎందుకంటే ఏది ఏమైనప్పటికీ గతంలో కూడా ఒకసారి చూసాం మనం ఈ కేసు విచారణలో కామెడీ ఎటకారం, అసలు ఫిక్స్ ఏంటది, ఒకసారి వీడియో కాన్ఫరెన్స్ పనిచేయాల, టెక్నికల్ ప్రాబ్లం అంటే అది కూడా ఈ కేసు విచారణ రోజే వచ్చేటట్టు అన్ని కూడా సార్లు కూడా వేరే నమ్మరంటారు బాబా, సారు ఇద్దరికి జ్వరం వచ్చిందిరా, జ్వరానికి టాబ్లెట్లు తెలుసుగా, పారాసెటమాల్ అన్నగారు అవసరమైతే పాలసీల్లో బ్లీచింగ్ కూడా పంపిస్తాడులే పౌడర్, కరోనా వైరస్ని దట్టు వైరస్ను మీరు డైలు చేయాలంటే 6 గంటల సేపు ఒట్టి పెట్టి ఉంచాలి కదా. ఇప్పుడు ఇద్దరు లాయర్లకు కూడా సారు గారు బ్లీచింగ్ పౌడరు అదేవిధంగా అదేంటే మర్చిపోయిన పారాసెటమాల్ 2 పంపించేటువంటి అవకాశాలు కూడా చాలా మిన్నగా ఘనంగా ఉన్నాయి కదా. ఏంటి వరే స్వామి, ఈ దేశ న్యాయ వ్యవస్థ మీద నమ్మకం పోయే విధంగా, ప్రజల్ని బకరాలు చేసే విధంగా ఈ దారుణాలు ఏంటి అని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు. నాకైతే న్యాయ వ్యవస్థ మీద గౌరవం, న్యాయవాదులు అంటే మరీ గౌరవం. ఎంత గౌరవం అంటే ఇవాళ వాళ్ళకి జ్వరం నిజంగానే వచ్చిందని నేను నమ్ముతున్నా. కోర్టు కూడా నమ్మాలిగా, తప్పదుగా. అవసరమైతే ఈ కేసు 30 రోజులు విచారణ వాయిదా పడ్డం కోసం కరోనా కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది, ఖచ్చితంగా వచ్చేటువంటి అవకాశం ఉంది, ఎందుకంటే కరోనా టైం కదా ఇది. కాబట్టి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ అంశాన్ని, ప్రజల్ని ఎంత బకరాలు చేస్తూ ఉన్నారో ఒక్కసారి అర్థం చేసుకోండి. అసలు దశాబ్దాల పాటు ఈ కేసు నడుస్తూనే ఉంటుందా? అంటే ఒకవేళ నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేయకపోతే ఇబ్బంది లే, సోపరు తోపు తురుము, కానీ తప్పు చేస్తుంటే ఒక అవినీతి పరుడి చేత మా రాష్ట్రాన్ని పరిపాలించబడేటువంటి తప్పు కారణం, ఆ తప్పు జరగడానికి కారణం ఈ న్యాయ వ్యవస్థ అయితే ఈ న్యాయ వ్యవస్థ మీద ప్రజలకి నమ్మకం పోయేటువంటి అవకాశం ఉన్నది. ఎందుకంటే ఇక్కడ నేను జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేశారు శిక్షించండి అని నేను అనట్లా, తప్పు చేశారా లేదా ఏదో ఒకటి చెప్పండి. ఏదైతే ఈవెన్ నేనే కాదు, రఘురామకృష్ణరాజు గారి ఇంటెన్షన్ కూడా ఈ కేసులో జగన్మోహన్ రెడ్డిని జైలుకు పంపించాలని కాదు, ఆయన సచ్యూరుడిగా బయటకు రావాలని, ఈవెన్ నేను అదే కోరుకుంటున్నాను. అయితే తప్పు చేసి ఉంటే జైలుకు పంపించండి, లేకపోతే సచ్యూరుడు అంటే మేము గర్వంగా చెప్పుకుంటాం. ఇప్పుడు ఏడన్నా మా ముఖ్యమంత్రి తోపురా స్వామి అంటే బొక్కలే 43,000 కోట్లు మింగాడంటగా అని అంటున్నారు, అని నిందపడాల్సి వస్తుందిగా మేమంతా కూడా పక్క రాష్ట్రములతో. ఇప్పుడు ఆ తమిళనాడుకో ఇటు తెలంగాణకో అటు మహారాష్ట్రకో ఎక్కడికైనా పోతే ఎరా మీ ముఖ్యమంత్రి 43,000 కోట్లు దొరిపేసాడంటగా అంటే కాదని చెప్పలేము, అవునని చెప్పలేము, ఎందుకంటే కోర్టు ఏం తేల్చలేదు కదా. ఏదో ఒకటి తేలిస్తే మా ముఖ్యమంత్రి అటువంటి తప్పుడోడు కాదు, అవినీతి పరుడు కాదు, అక్రమార్కుడు కాదు, దుర్మార్గుడు కాదు, దోపిడీదారుడు కాదని మేము గర్వంగా చెప్పుకుంటాం. లేదంటే మా రాష్ట్రాన్ని ఒక దోపిడీదారుడి నుంచి, ఒక అవినీతి పరుడి నుంచి మా రాష్ట్రాన్ని కాపాడండి, ఈ రెండింటిలో ఏదో ఒకటి చేయండి. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఇది మాత్రం పీక్స్ అబ్బా. ఇద్దరు న్యాయవాదులకి ఇద్దరు నిన్న బాగుండి, ఇవాళ పొద్దున కల్లా ఇద్దరికి జ్వరం వచ్చేయటం అంటే ఓకే జ్వరం నిజంగానే వాళ్ళకి చివరి ఫీవర్ కూడా అది ఏంది, అదేదో మీటర్ పెట్టుకుంటారు కదా, దాన్ని కూడా పెట్టుకొని చూసారట. మేబీ ఒకరేవట ఈ రోజున కూడా రావచ్చు అని చెబుతున్నారు, వాళ్ళకి ఈ రోజున ముందు కూడా పంపిస్తే బాగుంటుంది ఒకరేవట, దాంతోపాటు జరుపు ముందు కూడా పంపించండి, కరోనా కిట్ కూడా పంపించండి, ఇంకేదన్నా XYZ ప్రపంచకంలో ఉన్నటువంటి రోగాలన్నిటికి సంబంధించి కూడా కిట్లు అలా పంపించండి దయచేసి. ఎందుకంటే వాళ్ళ ప్రాణాలు మనకు చాలా ముఖ్యం. ఎందుకంటే ఈ కేసు విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు నీతి మంత్రుడా అవినీతి మంత్రుడా, దుర్మార్గుడా దోపిడీదారుడా అవినీతి పరుడా కాదా అనేది తేలవాలంటే ఆ సిబిఐ లాయర్ల చేతుల్లోనే ఉండాలి. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ ఆరోగ్యం బాగుండాలని, రేపు శుక్రవారానికి కేసు వాయిదా పడింది కాబట్టి శుక్రవారానికైనా కానీ వాళ్ళు రికవర్ అయ్యి కోర్టుకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి బెయిల్ రద్దు చేయొద్దు అంటే, సారీ వాళ్ళు ఏం చూస్తారు నాకంటే తెలుసుద్ది, సరే వాళ్ళు చేయమంటారులే అట్టే అనుకుందాం మనం కాసేపు.
రేపు రిజల్ట్ వచ్చిన తర్వాత తెలుస్తుందిగా వాళ్ళు ఏం అఫిడవిట్ వేస్తారో చూసిన తర్వాత మనందరికి కూడా క్లారిటీ వస్తుంది ఈ కేసు విషయంలో అసలు ఏం జరగబోతా ఉందనేది. ఒక్కటే నమ్ముతా ఉన్నా నేను, న్యాయ వ్యవస్థని న్యాయమూర్తుల్ని దైవ సమానంగా నమ్ముతూ ఈ రాష్ట్ర ప్రజలకి న్యాయం చేస్తారని నేను కోరుకుంటున్నా. ఇటువంటి డ్రామాలన్నీ కూడా ప్రజలు ఇప్పటికన్నా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది, విఘ్నులుగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను చెప్తా ఉన్నాను.